హే గైస్, ఎలా ఉన్నారు? మనలో చాలా మందికి ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే కామన్ గా వినిపించే క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి. ఇలా ఎవరో ఒకరు నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటి అని అడుగుతూనే ఉంటారు. వాటికి ఆన్సర్ ఈరోజు నేను చెప్తాను. ఈరోజు వీడియోలో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇండియాలో జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఏ జాబ్స్ బాగా డిమాండ్లో ఉంటాయి, ఏ జాబ్స్ చేయటం వల్ల శాలరీ మంచిగా వస్తుంది, ఎన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఏ జాబ్స్ రిస్క్లో పడతాయి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో స్టూడెంట్స్కి బాగా యూజ్ అయ్యే వీడియో కాబట్టి తప్పకుండా మీకు తెలిసిన స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, కరెంట్ జాబ్స్ సిచ్యువేషన్. ప్రజెంట్ జాబ్ సిచ్యువేషన్ కొన్ని ఛాలెంజెస్తో, చాలా ఆపర్చునిటీస్తో మొత్తం మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్లా ఉంది. ఇండియా మొత్తం ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ వర్క్ ఫోర్స్ ఉన్న దేశం. సుమారు 408 మిలియన్ వర్క్ ఫోర్స్ ఉన్నారు, అంటే 40.8 కోట్ల మంది కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ సెక్టార్, అనార్గనైజ్డ్ సెక్టార్స్, లేబర్, అగ్రికల్చర్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇండియాలో ఏదో ఒక పని చేసుకునే వాళ్ళ సంఖ్య. కోవిడ్ తర్వాత ఇండియాలో సంవత్సరానికి 4 మిలియన్ జాబ్స్ జనరేట్ అవుతున్నాయని ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ పేపర్లో మెన్షన్ చేశారు. ఈ 4 మిలియన్ జాబ్స్లో ఎక్కువ జాబ్స్ హోటల్, టూరిజం ఇండస్ట్రీస్ నుంచి ఉన్నాయని ఇందులో మెన్షన్ చేశారు. ఇవే కాకుండా టెక్నికల్ జాబ్స్ కూడా సంవత్సరానికి కొన్ని లక్షల్లో ఉంటున్నాయని ఈ రిపోర్ట్లో ఉంది. కోవిడ్ టైంలో ఫుడ్ ఇండస్ట్రీ, అకామిడేషన్స్ లాంటి వాటిపై బాగా ఎఫెక్ట్ పడింది, కానీ తర్వాత వీటిలో బాగా గ్రోత్ అనేది వచ్చింది, జాబ్స్ పెరిగాయి. అంతేకాక ఆన్లైన్ బిజినెస్లు, డిజిటల్ మార్కెటింగ్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్ పాండమిక్లో ఫుల్ జోష్లో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ బాగా పెరిగాయి. ఒక జాబ్ చేస్తూ ప్యారలల్గా వేరే జాబ్స్ చేస్తున్నారు చాలామంది. అండ్ రిమోట్ జాబ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ క్లాసెస్, కోర్సెస్ పెరిగాయి. అవి ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పాలి. ఆన్లైన్ ఎడ్టెక్ వల్ల స్లోగా స్కిల్ గ్రోత్, నాలెడ్జ్ పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ ChatGPT, చాట్ బాట్స్ లాంటి ఎన్నో AI టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ బాగా డెవలప్ అయ్యాయి కూడా. బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, AI, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, వెబ్ డెవలప్మెంట్, ఇవన్నీ ఫ్యూచర్ టెక్నాలజీస్ కాదు, ఆల్రెడీ ఇండస్ట్రీలో బాగా బూమ్ అవుతున్న టెక్నాలజీస్. అండ్ ఇలాంటి టాప్ ఎండ్ టెక్నాలజీస్కి ల్యాక్స్లో ప్యాకేజీలు ఉంటాయి. వీటితో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్ స్టార్టప్ బిజినెస్లు, వాటికి సంబంధించిన జాబ్స్, కొరియర్ సర్వీసులు బాగా గ్రో అయ్యాయి. సెకండ్ వన్, స్కిల్ రిక్వైర్మెంట్స్. మనకి ఎన్ని స్కిల్స్ ఉంటే మన జాబ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంత బాగుంటుంది. మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నా కూడా ఆ జాబ్కి రిలేటెడ్ స్కిల్స్తో పాటు జనరల్ స్కిల్స్ లైక్ ChatGPTని యూజ్ చేయటం, ప్రాంప్ట్స్ ఎగ్జాక్ట్గా ఇవ్వటం, ఎక్సెల్ ప్రెజెంటేషన్ స్కిల్స్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే వచ్చిన వెంటనే దాన్ని త్వరగా గ్రాప్ చేసుకునే స్కిల్స్ బాగా పెంచుకోవాలి. టెక్నాలజీని ఎంత త్వరగా అడాప్ట్ చేసుకుంటే మనం ఉండే ఫీల్డ్లో అంత త్వరగా గ్రోత్ అనేది వస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ పోటీ ప్రపంచంలో యాడ్ ఆన్ స్కిల్స్ లేకపోతే రేస్లో లాస్ట్లో ఉండిపోతాం. ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా ఎక్స్ట్రా స్కిల్స్ అందరూ నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉన్న స్కిల్స్ వచ్చేసి డేటా అనాలిసిస్, AI ప్రోగ్రామింగ్ అండ్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ అండ్ హ్యూమన్ మెషిన్ ఇంట్రాక్షన్, దీన్నే మెషిన్ లెర్నింగ్ అని కూడా అంటారు. అండ్ ముఖ్యంగా డేటా సైన్స్, దీనికైతే ప్రజెంట్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. డేటా సైన్స్ జాబ్స్ ఇండియాలో ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి. డేటా సైంటిస్ట్లకి డిమాండ్ కూడా అంతే బాగా పెరుగుతుంది. ఇండియా మ్యాగజైన్ ఎనలిటిక్స్ ప్రకారం 2021లో డేటా సైన్స్ రోల్ 45% పెరిగింది. అండ్ ఇది దేశవ్యాప్తంగా 93,500 జాబ్ ఓపెనింగ్స్కి కారణమైంది. 2023లో ఈ సంఖ్య ఇంకా పెరిగింది. ప్రజెంట్ ఇండియాలో డేటా సైంటిస్ట్లకి శాలరీ 12 లాక్స్ పర్ యానం వరకు ఉంటుంది. ఇన్కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అని అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. 6 మంత్స్లో స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి January 27 స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ 4000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా
ఉన్నారు. ఇన్ కేసు మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వీళ్ళే మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వెంటనే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా ఓన్లీ పర్టికులర్ స్కిల్లే కాకుండా ఎక్స్ట్రా స్కిల్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని చూస్తున్నారు. సో ఎన్ని యాడెడ్ స్కిల్స్ ఉంటే ఇంటర్వ్యూలో అంత ప్లస్ అవుతుంది. ఇలా స్కిల్స్ నేర్చుకోవడం వల్ల జాబ్ పరంగానే కాదు, అప్ స్కిల్ అవ్వటం వల్ల చాలా ఫ్రీలాన్స్ వర్క్లు కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ టైంలో వాళ్ళ డ్రీమ్ వర్క్ పైన ఫోకస్ చేయొచ్చు. దీనివల్ల సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి. సో ఫ్యూచర్లో ఇండియాలో ఎప్పుడైనా రెసెషన్ లాంటివి వస్తే ఆ టైంలో మీరు నేర్చుకున్న స్కిల్స్ మీకు బాగా బెనిఫిట్ అవుతాయి. థర్డ్ వన్, ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. ఫ్యూచర్లో వచ్చే జాబ్స్కి ఇప్పుడు ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల గట్టి ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పటికే చేంజ్ అవుతున్న టెక్నాలజీస్ వల్ల మనం చేసే వర్క్ స్టైల్ మారుతుంది. ఇది ఫ్యూచర్లో ఇంకా మారే అవకాశం కూడా ఉంది. చాట్ జీపీటీ లాంటి ఏఐ టెక్నాలజీస్ వల్ల ప్రజెంట్ జాబ్స్పై కొంత ఎఫెక్ట్ పడినా అంత పెద్ద ఏం లాస్ అవ్వదు, ఎందుకంటే ఏఐని యూస్ చేసుకుని వర్క్ ఇంకా ఎఫిషియెంట్గా చేస్తున్నారు. ప్రతి ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్స్కి హెల్ప్ చేస్తూనే ఉంది. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, మార్కెటింగ్, టెస్టింగ్, డెవలపింగ్, అకౌంట్స్, హెల్త్, ఇలా ఒకటేంటి అన్ని ఫీల్డ్స్లోనూ ఏఐ ప్రభావం ఉంది. 2025లో ఈ ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యే జాబ్స్ వరల్డ్లో 5% పెరుగుతాయి. అండ్ ఇండియాలోనే 6% వరకు ఇంక్రీజ్ అవుతాయి. అంటే వరల్డ్తో కంపేర్ చేస్తే ఇండియాలోనే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. 2025 వచ్చేసరికి డిజిటల్ సర్వీసెస్, ఈ కామర్స్, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీ లాంటి టెక్నాలజీస్లో ప్రజెంట్ ఉన్న జాబ్స్కి ఇంకో 50% ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక సర్వేలో తెలిసింది. ఏఐని ఫ్యూచర్లో ప్రతి ఫీల్డ్లో బాగా అడాప్ట్ చేసుకుంటారు, ఎకనామిక్ గ్రోత్ బాగా ఉంటుంది. ఇప్పటికే ఇండియాలో మోర్ దెన్ హాఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ని బాగా యూస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 5G, ఫాస్టెస్ట్ ఇంటర్నెట్, అఫోర్డబుల్ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ ప్రైజెస్తో ఇండియాలో మెజారిటీ పాపులేషన్ ఇంటర్నెట్ని బాగా యూస్ చేసుకుంటారు. IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దీనితో సెన్సార్స్ని ఫిజికల్ డివైజెస్తో కనెక్ట్ చేసి డేటా కలెక్ట్ చేసి ఇప్పుడు ఉన్న సర్వీసెస్ని ఇంకా అడ్వాన్స్ చేసి ప్రతిదీ ఆటోమేషన్ చేస్తారు. దీనివల్ల హెల్త్ కేర్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ బాగా స్మార్ట్ అవుతాయి. ఫింగర్ టిప్స్తో చాలా వర్క్స్ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పటికే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడటం తగ్గించాం. ఇది ఫ్యూచర్లో ఇంకా స్ట్రాంగ్గా, ఎఫిషియెంట్గా మారుతుంది. ఏఐ ఇంకా ప్రతి డివైజ్లో ఉంటుంది. ఫొటోస్ తీయడం దగ్గర నుంచి మ్యూజిక్ క్రియేట్ చేసే వరకు ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్తో మనం వర్క్ ఇంకా ఈజీగా అవుతుంది. జనరల్గా ఏఐ అప్పటికప్పుడు దాని దగ్గర ఉన్న డేటాని రివైజ్ చేసుకుని సెల్ఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది బెస్ట్ అండ్ రిలెవెంట్ అవుట్పుట్ని ఇస్తుంది. ఇలా డేటాని రీకలెక్ట్ చేయటం వల్ల ఏఐ ప్రతి ఫీల్డ్లో బాగా యూజ్ అవుతుంది, మెయిన్గా హెల్త్ ఫీల్డ్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఏదైనా డిసీజ్ వస్తే, అది ఫీవర్ అయినా, క్యాన్సర్ అయినా, ఎనీ హెల్త్ ఇష్యూ వస్తే, ఆ పేషెంట్స్ అందరి డేటా, ల్యాబ్ రిపోర్ట్స్, సిమ్టమ్స్, ఎన్ని డేస్కి క్యూర్ అయ్యారు, ఇలా అన్ని కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఎవరైనా ఆ సిమ్టమ్స్తో డాక్టర్ దగ్గరికి వస్తే ఏఐ హెల్ప్తో బాగా క్యూర్ అయ్యే ఎఫెక్టివ్ మెడిసిన్ ఆర్ సర్జరీ ఎలా, ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుందో అది పేషెంట్కి ఇమీడియట్గా సజెస్ట్ చేస్తారు. దీనివల్ల పేషెంట్స్కి, డాక్టర్స్కి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా ప్రతి ఫీల్డ్లో ఓల్డ్ డేటాని యూజ్ చేసుకుని ఏఐ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్రజెంట్ ఏఐకి ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ, కామన్ సెన్స్ లాంటివి ఫుల్గా లేవు. కానీ ఫ్యూచర్లో హ్యూమన్స్ ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్ని ఏఐ కూడా ఫీల్ అవుతుంది. హ్యూమన్స్ ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో, లవర్స్కి ఎలా ప్రపోజ్ చేయాలో, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎంత టైం పడుకోవాలి, ఒకటేంటి, ప్రతిదీ ఏఐ హ్యూమన్కి గైడ్ చేస్తుంది, రికమెండేషన్స్ ఇస్తుంది. అండ్ ఫ్యూచర్లో మెజారిటీ అన్ని కంపెనీస్, బిజినెస్లు చాట్ బాట్స్ని మాత్రమే యూస్ చేస్తారు. దీనివల్ల కాల్ సెంటర్స్ బాగా తగ్గుతాయి, మొత్తం ఆటోమేషన్ అవుతుంది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నెగిటివ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది ఎక్కువ వాడటం వల్ల ఆర్టిఫిషియల్ కన్నా మోర్ పవర్ఫుల్ అయిన మన బ్రెయిన్ని యూస్ చేయటం తగ్గిస్తాం. డిపెండెన్సీ బాగా పెరిగిపోతుంది. ప్రతి చిన్నదానికి టెక్నాలజీ పైన డిపెండ్ అవుతాం. దీనివల్ల హ్యూమన్ రిలేషన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని యూస్ చేసుకుని చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి. అందుకే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా లిమిట్స్, రూల్స్ అండ్ సేఫ్టీ యాక్షన్స్ అన్నీ తీసుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డేంజర్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, మీరు చూడకపోతే ఒక లుక్ చేయండి. వర్చువల్ రియాలిటీ 21st సెంచరీకి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ టెక్నాలజీ ఇదే. ఇది ఒక
రెవల్యూషనరీ టెక్నాలజీ. ఈ వర్చువల్ రియాలిటీ గురించి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేమ్లోనే ఉంది వర్చువల్ రియాలిటీ. రియాలిటీ అంటే ప్రస్తుతం మనం భూమి పైన ఉంటున్నాం, దాన్ని రియాలిటీ అంటారు. సేమ్ మనమే స్క్రీన్ లోపల ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉంటే అది వర్చువల్ రియాలిటీ. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు గాల్లో మేడలు కట్టొద్దురా అని, అది ఫ్యూచర్లో నిజమవుతుంది. ఈ వర్చువల్ రియాలిటీతో గాలిలో మేడలు కట్టి వాటిల్లో మన వర్చువల్ అవతార్ ఉంటారు, అది కూడా రెంట్ పే చేసి. ఎస్, వర్చువల్ రియాలిటీలో మనం ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వచ్చు, డేట్స్ కి వెళ్ళొచ్చు, ఇంట్లో కూర్చొని అన్ని టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళొచ్చు, మ్యూజిక్ కాన్సర్ట్స్ కి వెళ్ళొచ్చు, ఎక్కడ ఉన్న రిలేటివ్స్ ఫ్రెండ్స్ ని కలవచ్చు. ఇదొక ఫ్యూచర్ వండర్. ఇప్పటికే కొన్ని కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు. ఇండియాలో కూడా కొన్ని వర్చువల్ మ్యారేజ్లు ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ఇండియాలో దీని ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. ఫోర్త్ వన్, జాబ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ డైనమిక్స్. ఒక సైడ్ ఏమో టెక్నాలజీస్ అన్ని డెవలప్ అయ్యి స్కిల్స్ ఉన్న జాబ్స్ పెరుగుతుంటే, ఇంకో సైడ్ ఏమో కొంచెం తక్కువ స్కిల్స్ ఉన్న వారికి అండ్ సేమ్ రిపీటెడ్ వర్క్ ఉన్న డేటా సెంటర్స్ కానివ్వండి, కాల్ సెంటర్స్ లాంటి జాబ్స్ అనే రిస్క్లో పడుతున్నాయి. ఒక సర్వే ప్రకారం 2025 నాటికి 69 మిలియన్ న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయంట అండ్ 14 మిలియన్ జాబ్స్ అండ్ జాబ్ రోల్స్ ఎలిమినేట్ అవుతాయని ఉంది. ఇందులో ఫుడ్, లెజర్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, కన్జ్యూమర్ గూడ్స్, మీడియా, స్పోర్ట్స్, వాటిలో జాబ్స్ చాలా లాస్ అవుతాయి అండ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, హెల్త్, సోషల్ వర్క్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ సర్వీసెస్ లాంటి వాటిలో జాబ్స్ భారీగా పెరగవచ్చు. అండ్ పర్టికులర్ జాబ్ రోల్స్కి వస్తే అకౌంటింగ్, బుక్ కీపింగ్, పేరోల్ క్లర్క్స్, అకౌంటెంట్స్, ఆడిటర్స్, అసెంబ్లీ అండ్ ఫ్యాక్టరీ వర్కర్స్, వీళ్ళకి డిమాండ్ బాగా తగ్గుతుంది. ప్రజెంట్ కాల్ సెంటర్స్లో మ్యాక్సిమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే వర్క్ అవుతున్నాయి. ఫ్యూచర్లో మ్యాక్సిమం ఏఐతోనే వర్క్ అవుతాయి. ఫ్యూచర్లో డేటా అనలిస్టులు అండ్ డేటా సైంటిస్టులు, ఏఐ, మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, బిగ్ డేటా స్పెషలిస్టులు, డిజిటల్ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ స్పెషలిస్టులు, ప్రాసెస్ ఆటోమేషన్ స్పెషలిస్టులు, ఈ రోల్స్కి ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుంది. అండ్ ఈ రోల్స్కి పే కూడా చాలా ఎక్కువ ఉంటుంది. క్రియేటివిటీ, ఒరిజినాలిటీకి సంబంధించిన జాబ్స్ కూడా బాగా గ్రో అవుతాయి. ఇప్పుడు ఏఐ వచ్చి చాలా జాబ్స్ని తీసేస్తుంది, ఎవరికి జాబ్స్ ఉండవని కొన్ని రిపోర్ట్స్ చెప్తుంటే, కొన్ని న్యూస్ ఛానల్స్ అండ్ సిఇఓస్ దీన్ని ఆబ్జెక్ట్ చేసి కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా ఇలానే వర్క్ ఉండదని భయపడ్డారు, బట్ కంప్యూటర్స్ వచ్చాక కొన్ని కోట్ల జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా మిలియన్స్ ఆఫ్ జాబ్స్ కొత్తగా క్రియేట్ అవుతాయి ఫ్యూచర్లో. అండ్ దీనికి మనం ప్రిపేర్డ్గా ఉండి టెక్నాలజీతో అప్డేట్ అయితే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ వస్తుంది అని అంటున్నారు. ఫిఫ్త్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇప్పటి వరకు స్కిల్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం. సరే, ఏదో మనకు కావాల్సిన కొన్ని స్కిల్స్ నేర్చుకొని ఇంకా మన చేతిలో ఏం లేదు అని చిల్లవుదాం అనుకుంటున్నారా? ఇంతకు ముందు అయితే ఏదో ఒక కోర్స్ నేర్చుకోనో, ఒక డిగ్రీ తీసుకోనో జాబ్ లో జాయిన్ అయ్యి స్లోగా గ్రోత్ వచ్చేది, టెక్నాలజీస్ కూడా స్లోగా అప్డేట్ అయ్యేది, మెల్లగా నేర్చుకుని డెవలప్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడున్న ఫాస్ట్ ఫార్వర్డ్ టైంలో ఏదో జాబ్ కొడితే చాలు ఇంకా సెట్ అనుకున్నావా? ఇక్కడే మీరు బిర్యానీలో కాలేసినట్టు. ఈ స్కిల్స్ అనేవి ఎల్కేజీ నుంచి మనం రిటైర్ అయ్యే వరకు ఉంటూనే ఉంటాయి. మారుతున్న టెక్నాలజీతో పాటు ప్రతి సంవత్సరం, ప్రతి మంత్, ఆఖరికి ప్రతిరోజు ఏదొకటి కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. స్టూడెంట్గా ఉన్నప్పుడే జాబ్ మార్కెట్పై అవగాహన తెచ్చుకొని వాటికి తగ్గట్టు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి. స్టూడెంట్స్ ఏమో జాబ్ కోసం, జాబ్ వచ్చిన వాళ్ళేమో ఇంక్రిమెంట్ కోసం, దాని తర్వాత పొజిషన్స్ కోసం, ఇలా మనకు కావాల్సిన స్కిల్స్ అనేది పెద్దదా చిన్నదా అని కాకుండా ఎవ్రీడే లెర్నింగ్ అనేది మన నెక్స్ట్ డే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో మనకి నచ్చినా నచ్చకపోయినా టెక్నాలజీ రేస్లో ఉండాలంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే ప్రకారం ఇప్పుడున్న 10 మంది జాబ్ హోల్డర్స్లో 6 మందికి ట్రైనింగ్ కావాలి, అది కూడా కనీసం 6 మంత్స్ ట్రైనింగ్ కావాలి. ఇప్పుడున్న స్కిల్స్కి ఇంకా 44% వరకు ప్రతి ఒక్క ఇండివిజువల్ ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలని ఈ సర్వేలో రిపోర్ట్ చేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి తెలుసుకునే ముందు, మీరు వీడియో ఇంతవరకు చూసారంటే మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో ఇంతవరకు చూసారంటే మీకు అర్థమై ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయటం ఎంత కష్టమో, స్క్రిప్ట్ రైటింగ్ కానీ, రికార్డ్ చేయటం కానీ, ఎడిటింగ్ చేయటం కానీ. ఈ వీడియో కనుక చాలా కృషి ఉండింది అనమాట. సో అది మీకు అర్థమయ్యి దాన్ని ఎంకరేజ్ చేయాలి, ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి చేరాలి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి. సిక్స్త్ వన్, రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఇలా స్కిల్స్ అన్ని నేర్చుకుని అప్డేట్ అవ్వాలంటే సరైన రిసోర్సెస్ కావాలి, కానీ కేవలం 50% మందికి మాత్రమే ఇలా స్కిల్స్ నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. మిగిలిన వారికి సరైన రిసోర్సెస్ లేక, ఉన్నా కూడా అవి నేర్చుకుని ఎలా అప్డేట్ అవ్వాలో తెలియక చాలా మంది
సరైన గ్రోత్ లేక అలానే ఉండిపోతున్నారు అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు జాబ్ హోల్డర్స్ పైన చేసిన సర్వేలో తెలుస్తుంది. గవర్నమెంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్స్ కి జాబ్ హోల్డర్స్ కి వచ్చిన కొత్త టెక్నాలజీస్ ను ఎలా యూజ్ చేయాలని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ సర్వీసెస్ ప్రతి ఒక్కరికి అందేలా చేయాలి. బయట చిన్న కోర్స్ నేర్చుకోవాలన్నా ఫీజు వేలల్లో లక్షల్లో ఉంటున్నాయి. అదే గవర్నమెంట్ ఇలాంటి హై డిమాండ్ ఉన్న ఫ్యూచర్ టెక్నాలజీస్ ని నామినల్ ఫీజు తీసుకుని అందరికి అవైలబుల్ చేస్తే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గుతుంది. వర్కర్స్ అందరూ స్కిల్డ్ వర్కర్స్ అవుతారు, ఇంకా ఎన్నో టెక్నాలజీస్ ఇన్నోవేషన్స్ కనిపెడతారు. సింగపూర్, జపాన్ కంట్రీస్ లా టెక్నాలజీలో మనం కూడా ముందు ఉంటాం. అసలు గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటావా బ్రో అంటే చేస్తుంది. స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ లాంచ్ చేసింది. వీటిలో స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి సర్టిఫై అయ్యారు. బట్ ఈ స్కీమ్స్ చాలా తక్కువ మందికి తెలుస్తాయి. మనకి తెలిసిందేగా గవర్నమెంట్ కోచింగ్స్ అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు, బికాస్ అంత క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్ దొరకదని భయం. అదే గవర్నమెంట్ బెస్ట్ స్కిల్స్ ప్రొవైడ్ చేసి అందరికీ ఇది అవైలబుల్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. వచ్చే ఫ్యూచర్ లో చాలా జాబ్స్ పెరుగుతాయి, కానీ కొన్ని ట్రెడిషనల్ జాబ్స్ తగ్గుతాయి. కానీ ఉన్న జాబ్స్ తో స్కిల్స్ తో పాటు టెక్నాలజీ అడాప్షన్, క్రియేటివ్ థింకింగ్, సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా ఇంపాక్ట్ ని ఇస్తాయి. వీటితో పాటు కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంత ఏఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మనం బ్యాక్వర్డ్ కి వెళ్ళిపోతాం. ఎప్పటికప్పుడు కొత్త ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకుని రేస్ లో ఫార్వర్డ్ కి పోతూనే ఉండాలి. ఫ్యూచర్ కోసం ట్రైనింగ్, కోచింగ్ లో అందరూ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఫ్యూచర్ లో ఎట్టే కంపెనీస్ కూడా ఇంకా గ్రో అవుతాయి. వర్చువల్ రియాలిటీని యూజ్ చేసుకుని క్లాస్ రూమ్స్ ని బిల్డ్ చేస్తారు. మనం ఇంట్లోనే కూర్చొని వర్చువల్ యూనివర్సిటీస్ కి వెళ్ళి ఫ్రెండ్స్ తో కలిసి లెక్చర్స్ వినొచ్చు. సో టాలెంట్, స్కిల్స్ ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరు. కొత్త కంపెనీస్ వస్తూనే ఉంటాయి, ఉన్న కంపెనీస్ ఇంకా పెద్దవి అవుతాయి, ఫ్యూచర్ లో జాబ్స్ ఇంకా పెరుగుతాయి, పెరగాలి కూడా. ఎందుకంటే ఇండియా వరల్డ్స్ పాపులేషన్ లో నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేసింది. అందరికి జాబ్స్ రావాలంటే జాబ్ మార్కెట్ కూడా బాగా పెరగాలి. ఇంకా ఫ్యూచర్ లో చాలా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ జరుగుతాయి. అవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చిన కింద కామెంట్ ఉన్నాయి చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి బై బై.